రాజకీయ రంగంలో ప్రవేశించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకుని భీమవరం నియోజకవర్గంలో అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీలో ఓ ముద్ర వేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ భీమవరం ఈఎంసీ మాజీ చైర్మన్ కొల నాగేశ్వర గారి తోటి జర్నలిస్ట్ పని ముఖాముఖి కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ ధన్యవాదాలు. నమస్తే నాగేశ్వర గారు. నమస్కారం అండి మీకు మీ ఛానల్కి అందరికీ. మన 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఏమిటి అంటే మీరు ఏమని భావిస్తున్నారు? 2014 ఎలక్షన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మన ప్రత్యేక తెలంగాణ విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చారు. దానికి ఆ రోజు జనసేన పార్టీ కానీ అలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కానీ సపోర్ట్ చేశారు. చక్కగా ఫలితాలు వచ్చినాయి. దాని బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ భారతదేశంలోనే ఈ రాష్ట్రాన్ని అగ్రగామంలో ఉంచాలనే ఒక దూరదృష్టితోటి పరిపాలన చేయడం మొదలెట్టారు. ఆయన ఎక్కడ కూడా రాజకీయ ప్రేరితమైన విమర్శకు కానీ అలాగే రాజకీయ కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దాంతో కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ నైరాశ్యం వచ్చి ఆంధ్రప్రదేశ్ బాగుపడ్డది. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు నిర్లక్ష్యం గురయ్యారన్న భావన కూడా కొంత పార్టీలో నెలకొంది. ఆ రోజుల్లో తర్వాత లాస్ట్ 2 ఇయర్స్లో విభజన పాలిటిక్స్, అక్కడ భారతీయ జనతా పార్టీతో ఎప్పుడైతే విభేదం పెట్టుకున్నామో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన కలిపి ఇక్కడ తెలుగుదేశం పార్టీని కులముద్ర వేసి అభివృద్ధిని ప్రజల దృష్టికి వెళ్ళకుండా అడ్డుకుని తెలుగుదేశం పార్టీ ఓటమికి భారతీయ జనతా పార్టీ జనసేన వైఎస్ఆర్ పన్నెన కుట్రలో పార్టీ ఓటమి జరిగింది. అది మెయిన్ కారణం. భారతీయ జనతా పార్టీతో 2014 ఎన్నికల్లో మీ పార్టీ అధ్యక్షులు కానీ మీరు కానీ చాలా సైక్యతగా మెలిగారు. లాస్ట్ 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానంగా నరేంద్ర మోడీ గారి మీద మీ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ మీద కొంతమంది కూడా దూషణలు చేశారు. దీనికి కారణం ఏంటి అనుకుంటున్నాం అంటే మనం 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ మన ఒకే రోజు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారు అందరూ కలిపి ఆంధ్రప్రదేశ్లో 5 సభలు మాట్లాడారు. 5 సభలలో కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇస్తూ ఉన్నారు. అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తున్నారు. అలాగే కేంద్ర సంబంధించిన ఏవైతే మన హైదరాబాద్లో మనం అనిపిస్తే సంస్థలు ఉన్నాయో అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ కారిడార్ ఇస్తున్నారు. ఇవన్నిటి విషయంలో క్లారిటీ మిత్రపక్షం అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఈయన అడిగేవన్నీ కూడా వాళ్ళు ఈయన ఏదో దుర్దేశంలో అడుగుతున్నారని ఆపాదించారే తప్ప ఈయన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అడుగుతున్నారో ఆయన అడిగిన దాని మనం చేయవలసిన బాధ్యత ఉంది. ఆయన కన్నా మన అందరం జూనియర్స్ కదా. నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు కన్నా జూనియరే. ఆ కోణంలో ఆలోచించుకుంటే ఎంతసేపు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దలు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నాయకులను ల్యాబింగ్ చేసి అక్కడ కులం పరిపాలిస్తుంది, ఆ కులం లబ్ధి పొందుతుంది, ప్రజలకు ఏమీ జరగట్లేదు, ఇలాగ దోపిడీ జరుగుతుంది, ఇలాగా సంబంధమైన విషయాలు ఢిల్లీలో వాళ్ళు ఒక గ్లోబల్ ప్రచారం చేయడం, దాన్ని ఎదుర్కొనే నాయకత్వం మా తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో లేకపోవడం మా పార్టీకి బాగా నష్టం జరిగింది. వ్యక్తిగత దోషులకు కూడా దిగారు అండి, దానివల్ల కూడా కొద్ది ప్రభావం పడింది అనుకుంటున్నారు మీరు, పడలేదు అనుకుంటున్నారు? మాది తెలుగుదేశం పార్టీ, మా తప్పిదలు కూడా చెప్పాల్సి వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో మేము నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే చాలా మంచి అభివృద్ధి తీసుకెళ్ళారు. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అసలు రైతులకి అయితే ఇలా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏమి చేయట్లేదు. ఏదో రైతు భరోసా కానీ కార్యక్రమాలు నడుస్తున్నారు. కానీ మేము ఆ రోజు పేద మధ్యతరగతి రైతులకి ట్రాక్టర్లు కానీ, కోత మిషన్లు కానీ, టార్పాలిన్స్ కానీ, స్ప్రేలు కానీ, అలాగే విత్తనాలు కానీ ఏదైనా సరే అన్నీ కూడా మేము రైతులకు అందజేస్తాం. అటువంటి కార్యక్రమం అసలు ఏదీ లేదు. అటువంటి అదే కాకుండా చంద్రన్న భీమ పథకం ప్రధానమంత్రి కేంద్రంలో ఉన్నా సరే అది కానీ, అలాగే ప్రతి పల్లెటూరులో చూడ సిమెంట్ రోడ్ల విషయం కానీ, అలాగే కరెంట్ విషయం, అసలు 5 సంవత్సరాల్లో చాలామంది ఇన్వర్టర్లో తుప్పెట్టి బయటపడేస్తున్నారు. ఎక్కడ కరెంట్ ఆగి పరిస్థితి లేదు, అంత నాణ్యమైన కరెంటు ఆయన ఇచ్చారు. అలాగే
33,000 ఎకరాలు తీసుకున్న దాని గురించి కదా గొడవంతను రాజధాని కోసం అమరావతి ఆ రోజు అందరిని ఒప్పించి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అందరూ ఒప్పుకున్నారు కానీ 33,000 ఎకరాల్లో ఈ దేశంలోనే పెద్ద సిటీ అయిపోతుంది అని అక్కడ కేసీఆర్ పెట్టిన ఆడు దుర్మార్గమైన అందరికి అతను మేనేజ్మెంట్ అతను చేసి ఇక్కడ సిటీ అవ్వకుండా చేసి ఇలా చాలా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బందులు ఏమైందంటే ఈ ఎప్పుడైతే ఈ ప్రత్యేక ప్యాకేజ్ ఏమన్నారో ఈయన ఎన్డీఏ మీద కోపంతో బయటకు రావడం తర్వాత తెలంగాణ ఎలక్షన్లో పెద్ద తప్పు తెలుగుదేశం పార్టీ తీసిన చరిత్రాత్మక తప్పు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి పొత్తుకెళ్ళడం మాకు ప్రియత్వం నష్టం చేకూర్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఒకసారి చూసుకుంటే మనం ఆ పార్టీ అన్ని కమ్యూనిస్టులతోటి బీజేపీతోటి జనసేనతోటి అధికారంగా కాకపోయినా సరే జనసేనతో కానీ మిగతా అన్ని పార్టీలతో కూడా పొత్తు అయితే పెట్టుకుంది ప్రతి పొత్తులను కూడా తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందింది ఏ పొత్తు పెట్టుకున్నప్పుడు ఎక్కడ పెట్టి సిపిఎంతో పెట్టుకున్నా లేకపోతే ఇంకో పార్టీతో పెట్టుకున్నా లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నా సరే కానీ ఈ మొన్న 2014 ఎన్నికల్లో ఏ పొత్తు లేకపోవడం వల్లే తెలుగుదేశం ఓడిపోయిందని కూడా మీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అది ఎంతవరకు నిజమంటారు లబ్ధి బంధు అంటే ఇప్పుడు సిద్ధాంతపరంగా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏ పార్టీ కలిసి వస్తే ఆ పార్టీతో పోరాటం చేయడం ఆనవాయితీ దాని ప్రకారంగానే 1998లో వాజ్పేయి గారు గవర్నమెంట్ పడిపోయి పరిస్థితి ఉన్నప్పుడు తెలుగుదేశం అవతల పక్షాలన్నీ కూడా మంచిగా లేవు దేశాన్ని వాళ్ళు ఇబ్బంది పెడతారు వాజ్పేయి గారు పెద్ద మనిషి కదా అని చెప్పి ఆయన కాపాడటం జరిగింది దానిలో భాగంగానే 99లో 2004లో ఆ పార్టీ పుట్టుకెళ్ళాం 99కి వచ్చేటప్పటికి మొత్తం మహాకూటమి టీఆర్ఎస్ కానీ కమ్యూనిస్టులు కానీ అందరూ యాంటీ కాంగ్రెస్లు అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అడిగితేనే మీ నాయకత్వ కావాలని అడిగితేనే పొత్తు పెట్టుకోవడం జరిగింది 2014 వచ్చేటప్పటికి అదే పరిస్థితి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మీరు సీనియర్ లీడరు మా ఎన్డీలో ఉండాలని చెప్పేసి ఆయన అడగడం అలాగే జనసేన కూడా అనుభవైన వ్యక్తి ఒక అంత ముందరే ఆర్థిక నేరాలు మోపడిన జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్రం పాడైపోద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ కలిపిన వాళ్ళు జరిగింది దానికి అనుకూలంగానే పరిపాలన జరిగింది 2019 వచ్చేటప్పటికి చెప్తాను కదా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పెద్దలు అవుతాయి కానీ ఆయన సలహాదారు ప్రశాంత్ కిషోర్ అయితే ఈ దేశంలో మీకు తెలుసు కులాలు మతాలు ప్రాంతాలు అతను అసలే ఒక మాఫియా డాన్ లాంటి వ్యక్తి అతను అతను ఎడగొట్టేసి కేంద్రంలో మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు కులం కుటుంబం కోసం పరిపాలించాడు తప్ప ప్రజల కోసం పరిపాలించడం అనేది విపరీతం ప్రసారం చేయడం దాన్ని మేము మా పార్టీతో ఎదుర్కోలేకపోయారు ఢిల్లీలో ఇక్కడ అభివృద్ధిని వాళ్ళకి చూపించలేకపోయారు ప్రజల దగ్గర తీసుకెళ్ళకపోయారు అది విపరీతం నష్టం జరిగింది అయినా సరే 40% ఓటింగ్ తోటి మరి సీట్ అంటే తక్కువ వచ్చింది 40% ఓటు బ్యాంక్ వచ్చింది మీకు అందరూ తెలిసిన విషయం అండి ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా మీ తెలుగుదేశం పార్టీ కుప్రభావం ఉందంటారా లేదంటారా అది ఇప్పుడు ఈ 18 నెలల నుంచి మీరు ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి చెప్తాను అదే ఓడిపోయిన రోజు నేను ఇంటర్వ్యూ చేస్తుంటే మరి ఏం చెప్తున్నో తెలియదు కానీ ఈ 18 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో యువజన శ్రామిక రైతు పార్టీ అనేది పరిపాలిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలే ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా సరే ఒక కులాభిమానం ఎందుకు పనిచేయను వాళ్ళ కులం తీసాను ఆడికి తీసుకొచ్చి ఏదో కార్పొరేషన్ కూడా పదవడము ఏదో జివో ఇచ్చేయడు ఆడు సలహాదారు పెట్టుకుంటాం 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చేయడు ఎంతమంది సలహాదారులు ఉన్నారు ఎన్ని యూనివర్సిటీలకి ఎంతమంది ఏ కులస్తులు ఉన్నారు మీకు చిట్టాతో సహా ఉంది ఇంత కుల పరిపాలన భారతదేశంలో ఇప్పుడు జరిగిందా అంటే మీ దాని గురించి మాట్లాడు అంటే మీ గతంలో కూడా మీ పార్టీలో కూడా ఉన్న 23 మనకి పార్లమెంట్ నియోజకవర్గాలు చూసుకుంటే మహా అయితే ఇచ్చాపురం శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు చూసుకుంటే 1-5 నియోజకవర్గాల్లోనే బయట వాళ్ళున్నారు కానీ కానీ మిగతా నియోజకవర్గాలు అందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు అని కూడా ప్రతిపక్షాలు ఆరోపించారు మీరు పోటీ చేసి అవకాశం ఇచ్చినప్పుడు పోటీలో గెలిచిన వాళ్ళు అతను రెండవచ్చు సామాజిక వర్గానికి ఎంపీ టికెట్లు ఇచ్చారు ఆ రోజు మా పార్టీ బలకు బలహీన వర్గాలకి ఏమో ఎమ్మెల్యే టికెట్లు ఇసిరేరు బిస్కెట్ల కింద అని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఆ రోజు గెలిచి ఉన్న 2014లో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మాది ఎక్కడైతే గెలుపు గురాలు ఉన్నాయో అలాగే టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది అలా ఇచ్చుకుంటే వెళ్ళాం
ఇప్పుడు గెలుపు ఓటమి ప్రజాచేతనలో గెలిచినట్టు కాదు కానీ సలహాదారులు ఇంచుమించు 200-300 మందిని ఎందుకు పరిమాణంలో తీసుకొచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కులం ఉంది, కులం డబ్బు రెండు కలిపేసి కంబైన్ చేసేసి ప్రజల మీద రుద్దేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన కుల ప్రభుత్వం ఏడుది ఇప్పుడు లేదు కదా. అలాంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాగ నామెడ్ పదాలు కానీ సలహాదారులు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో లేదే ఎప్పుడు? అలాంటి పరిస్థితి కుటుంబ పరిపాలన ఎప్పుడు లేదే?